ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారంటీలకు అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఇందులో యువ వికాసం మినహా మిగతా ఐదు గ్యారంటీలకు ప్రజాపాలన సందర్భంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ప్రజాపాలన అభయ హస్తం దరఖాస్తులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలి ఓ ప్రకటన చేశారు ప్రజాపాలన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రారంభమైందని జనవరి ఆరవ తేదీ వరకు మాత్రమే ఉంటుందని పొడగించడం ఉండదని స్పష్టం చేశారు దీంతో చాలా మంది ఆందోళనకు గురయ్యారు అయితే ప్రస్తుతం గడువు పొడిగింపు ఉండకపోవచ్చు కానీ మరో నాలుగు నెలల తర్వాత మరోసారి ప్రజాపాలన ఉంటుందని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామాలు పట్టణాల్లో ప్రజాపాలన ప్రత్యేక సభలు నిర్వహిస్తామన్నారు ఈ సందర్భంగా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇల్లు చేయుత పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది